పక్కన ఈరోజు సామాజిక న్యాయం అందరికి న్యాయం చేస్తాం 10,000 చొప్పున ప్రతి ఇంటికి పంపిస్తున్నాము అని చెప్తున్నారు బటన్ నొక్కి డబ్బులు నేరుగా మీ అకౌంట్ లో వేస్తాం అన్నారు ఎలా ఉంది అసలు ఈ నొచ్చిన తర్వాత 4 ఏళ్ళు అవుతుంది కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ 4 ఏళ్ళు బటన్ నొక్కి కార్యక్రమం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బటన్ నొక్కి గారు ఎంత వరకు వెళ్తుంది జనాల్లోకి ఇప్పుడు అన్ని ధరలు పెంచేసి పెట్రోల్ మందు రేట్లు తాగేవాడికి కూడా తాగడం లేకుండా ఒక క్వార్టర్ 200 రూపాయలు తాగి పేదవాడు 200 రూపాయలు కట్టి తాగి ఒక 300 ఇచ్చేవాడు ఇంట్లో ఇప్పుడు ఆ 300 కూడా ఆయనే లాగేసుకొని ఈ చైర్ని తీసుకొని ఈ చైర్ ఇవ్వడం కాదు 10,000 ఇస్తున్నారు 10,000 ఇచ్చి అభివృద్ధి ఎక్కడ ఉంది రాష్ట్రానికి డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఒక పేదవాడికి 10,000 ఇస్తే సరిపోతుందా పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తామని చెప్పారు ఆ ఇల్లుల సంగతి ఏమైంది స్థలాలు ఇస్తామని ఎక్కడో తుప్పల్లో తీశారు స్థలాలు తీసుకెళ్ళి ఆ స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేదు ఆ స్థలం ఎక్కడుందో జనాలకు తెలియదు ఇప్పుడు 10,000 ఇస్తే 10,000తో ఒక కాలం గడిపేస్తుందా 10,000కి పైనే తగ్గట్టుగానే రేట్లు పెంచి పారిపోయారు ప్రతి దాంట్లో అవినీతి ప్రతి బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కుతున్నాడు ఏం బటన్ నొక్కుతున్నాడు ఎస్సీలకు రావాల్సిన నిధులు ఆగిపోయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆగిపోయినాయి దీంట్లో ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ తీసుకెళ్ళి అందరికి ఇచ్చేసి ఏంటి వాళ్ళకి అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు అడు చెప్తున్నారు 10,000 బటన్ నొక్కాడని చెప్పి ఒక కుటుంబానికి సంవత్సరానికి 40,000 ఇచ్చి 150,000 తీసి లాగుతున్నాడు అది జనాలు అర్థమయ్యాడు చెప్పడానికే మేము ఇదే కర్మ కార్యక్రమం మొదలుపెట్టాం అది ప్రతి ఒక్కరు తెలియట్లా తెలుసుకోవాలి జనాలు ఆలోచించే విఘ్నత్వం ఆలోచించేవాళ్ళు ప్రతి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏమిస్తున్నాడు మన దగ్గర ఏం లాగుతున్నాడు అమ్మఒడి అన్నాడు ప్రతి ఒక్కరికి వచ్చిందా ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తానని చెప్పారు అది ఇస్తున్నారా ఒక్కరికైనా పెట్టారు ప్రతి దానికి ఏదో ఒక లింక్ పెట్టడం చెత్త పన్ను బాత్రూమ్ పన్ను రోడ్డు పన్ను రోడ్లు సరిలేవు ఏ రోడ్డు గుంటలు పొడచట్లేదు ఎక్కడ చూసినా రోడ్లు లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్ల మీద ఇదే జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు దానికి మించి ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందా రాష్ట్రం డెవలప్మెంట్కి వెళ్తుందా ఈరోజు 10,000 వేస్తారు ఇంట్లో ఇళ్లలో కూర్చోడానికి జనాలకి రేపు ఆ పిల్లలు ఎదిగి పెద్దోళ్ళైనాక వాళ్ళకి చేయడానికి ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం డెవలప్మెంట్ ఎక్కడ ఉంది మన రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రం నేను నిన్నగా మనం ఢిల్లీ వెళ్ళి వచ్చాను మీది ఏ రాష్ట్రం అంటే హైదరాబాద్ అని చెప్తున్నారు తప్ప వాళ్ళు మనకు పలానా రాష్ట్రం ఉందని మన రాష్ట్ర పేరు చెప్పుకోవడానికి లేకుండా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు బటన్ నొక్కడానికో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి తప్ప జనాల్లోకి వచ్చి తిరిగితే జనాలు బాధలు కష్టాలు పాదయాత్ర అని చెప్పి పాదయాత్ర తిరిగాడు ఇప్పుడు 5 సంవత్సరాలు పాదయాత్ర తిరిగి ఇంకో 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటారా నాయకుడు అనేవాడు రోడ్డు మీదకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని మూసుకు కూర్చోవడం కాదు ప్రజలకు ఏం కావాలో అది అడిగింది ఇవ్వాలి తప్ప అడక్కముందే 10,000 ఇస్తున్నాను 15,000 ఇస్తున్నాను అని చెప్పి నోరులు ముయ్యడానికి పంచదార జల్లి నోరు ముయ్యడం తప్ప జనాలకి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఏంటి ఇప్పుడు ఎవరో కూడా ర్యాలీలు సభలో చేయకూడదని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు కదా ఎలా చూస్తుంది ఇప్పుడు ఈరోజు నైట్ తెలంగాణ అర్ధరాత్రిలో జీవో తీసుకొచ్చాడు అదే జీవో చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తెచ్చుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడుండేవాడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండేవాడు ఇదే ఆ జీవో చంద్రబాబు నాయుడు తెచ్చుంటే రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా అధినేత లోకేష్ అనే వ్యక్తి పాదయాత్ర చేయడానికి మొదలు పెడుతున్నారు చంద్రబాబు వచ్చే జనాలకి చూసి భయపడి ఈరోజు అర్ధరాత్రి జీవో తీసుకొచ్చారు తప్ప ఏంటి ఆయనకి ఈ జీవో వల్ల ఎటువంటి లాభం లేదు ఇప్పుడు 4 చనిపోయారని చెప్తున్నారు కార్యక్రమానికి వచ్చింది వందలాది మంది వేలాది మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు పోలీసులకు జనాల్లో పాటు గుంపులుగా నుంచొని చూడడానికి వచ్చినారా పోలీసులు లేదు కదా అక్కడ కాలువ ఉందంటే మనమే తప్పకుండా అని చెప్తాం అంత పెద్ద డిపార్ట్మెంట్ ఉంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ రోజు అంటే మీరు సస్తే చావండి ఏంటి మేము నుంచొని వేడుకు చూస్తా అని చెప్పి డిపార్ట్మెంట్ చూస్తుంది లాండ్ ఆర్డర్ ఎలాగైనా మెయింటైన్ చేసేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేశారు ఈరోజు ఏంటి ప్రతి చోట గొడవలు ప్రతి వాళ్ళకి భయపెట్టాలి ఇప్పుడు కుప్పంలో చూస్తున్నాం మేము 3 రోజుల నుంచి కుప్పంలో చూస్తున్నాం ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా చేశాడు 2 సంవత్సరాలు ఆయన తిరగడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు వీళ్ళు అంటే రౌడీజం గుండాయుధంతో నువ్వు గెలుద్దాం అనుకుంటున్నావా ఈరోజు మొదలైంది రేపు మొత్తం మొదలైంది తిరగబడే రోజు వస్తుంది మీ మీద మీరు అన్న ఏంటి అసలు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి ఆయన ఆయన పనితీరు గురించి ఏం చెప్తారు అసలు ఏముందండి పనితీరు పొద్దునే రోడ్డు మీదకి తిరగడం ఆ కార్డు ఇచ్చుకొని ఏదో స్థలం వచ్చిందని చెప్పి కార్డు ఇచ్చి పిలిచి చెప్పుకోవడం తప్ప వాలంటీర్లు 4 ఆశా వర్కర్లు 4 పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 15 పెట్టుకొని తిరగడం తప్ప వాళ్ళు ఏం చేశారని చెప్పుకుంటున్నారు చెప్పండి ఇంటింటికి వెళ్ళి మీకు ఏం జరుగుతుందమ్మా అందిందమ్మా అని చెప్పడం తప్ప మీకు ఇలాంటి పలానా అభివృద్ధి చేసాం పలానా రోడ్డు వేసాం మీ రోడ్డు సమస్య స్థానికంగా సమస్యలు ఏముంటాయి మీ రోడ్డు బాగుందా లేదా మీ కాలువలు బాగుందా లేదా మీ పారిశుద్ధ్యం బాగుందా లేదా కరెంట్ వస్తుందా లేదా వాటర్ వస్తుందా లేదా ఏ నాయకుడు అని అడుగుతున్నాడా ఏ నాయకుడు అయినా ఏం అడగట్లా కేవలం వాళ్ళు వస్తున్నారు ఒక ఫోటో దిగుతున్నారు ఆ ఇచ్చే కాగితం ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతుంది అది ఎక్కడుందో కూడా తెలియదు ఆ స్థలం చంద్రబాబు నాయుడు క్రిప్టో ఇల్లు కట్టించి అలా పెట్టేస్తే ఆ ఇల్లు ఇవ్వడానికి చేతులు రావట్లేదు ఈరోజు వరకు నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇవ్వకుండా లేని ఏదో భూదద్దలో చూపిస్తున్నారు మీరు
నేను అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఒక నినాదం తీసుకొచ్చారు. మరి ఈరోజు అధికారంగా వచ్చారు, మరి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అనిపిస్తుందా మీకు? ఆ ప్రయత్నం అంటూ చేస్తే ప్రత్యేక హోదా ప్రయత్నం అయితే మోడీ లోపలేస్తారు తీసుకెళ్ళి. ఆ లోపలేస్తారని మౌలిక కాలు జపం చేస్తూ కూర్చున్నారు తప్ప ఆ ప్రత్యేకవాద ఏ ట్రాఫిక్ ఏది అసలు అది ఆ సబ్జెక్ట్ జరుగుతుంది. ఆ ప్రత్యేకవాదని కాలేజీలు చదువుకున్న విద్యార్థులకి రచ్చగొట్టి రోడ్ల మీద పంపించి చేశారు. ప్రత్యేకవాద ఏమైంది, కాపులకి రిజర్వేషన్ ఏమైంది, అదే కాపులకి వెనకుండి ఎలా సపోర్ట్ చేసి రైలు తగలబెట్టారో తెలుసు. ఈ ప్రత్యేకవాద విషయం ఎలా లేపారో, రాజకీయం ఎలా చేయాలో తెలుసు, కానీ జనాలకి ఏమి ఇవ్వాలో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ప్రత్యేకవాద అసలు అది ఆ వాదన ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు అసెంబ్లీలో మాట్లాడావు, అక్కడ కేంద్రంలో ఉన్నప్పుడు మాట్లాడావు ఆ విషయం. నేను ప్రత్యేకవాద తీసుకొచ్చా, రాష్ట్రం తీసుకొస్తాను ఖచ్చితంగా, నాకు 25 మంది ఎంపీలు ఇస్తే అన్నాడు. ఇద్దరు ఎంపీలు తగ్గారని చెప్పి ఆగిపోయావా, లేకపోతే 23 మంది ఇచ్చారు నాకు 25 మందిని ఇస్తేనే చేస్తానని ఆగిపోయావా నువ్వు? ఏమైంది ఆ ప్రత్యేకవాద ఏమైంది, ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? నువ్వు ప్రత్యేకవాద కాదు, పోలవరం ప్రాజెక్టు ఏమైంది, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఏమైపోయింది, కేంద్రం నుంచి రావాల్సిన మనకు రావాల్సిన హక్కులని ఏమైపోయింది? పక్క రాష్ట్రంతో ఎంతో ఇదిగా ఉండే నువ్వు ఈరోజు ఆ ముఖ్యమంత్రి ఇక్కడ అడుగు పెట్టంగానే వాళ్ళని విమర్శిస్తున్నావే, మరి ఆ ముఖ్యమంత్రితో కలిపి రాష్ట్రానికి ఎంత నాశనం చేసావు నువ్వు? అది ఏమైంది? ఆ ముఖ్యమంత్రితో కలిసి మనకి రావాల్సిన నీటి వాటర్ ఏమైంది, ఆర్టీసీకి సంబంధించిన ప్రాజెక్టులు ఏమైంది, రావాల్సినవే తెచ్చుకోలేకపోయావు. ఈరోజు ఇద్దరు కలిసి కుమ్మకు చేసి ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టారు. మీ పేరు అన్న? నీలం మనోజ్ బాబు నా పేరు. అన్న ఏంటి అసలు జగన్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఇవి 4 ఏళ్ళు అవుతుంది కదా, అసలు ఆయన వచ్చి ఎలా అనిపిస్తుంది? జగన్ గారి పాలన ఎలా ఉందంటే, ఆయన తన సుఖం ఓటర్ సుఖమే తన సుఖం అనుకొని ముసిముసి నవ్వులు వెనక విషం దాగుందని ఆయన గెలిచేదాకా సామాన్య ప్రజలు తెలుసుకోలేపారు. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మ్యాక్సిమం ఎవరో బిలో పావర్టీ లేని వాళ్ళే, బిలో పావర్టీ లేని వాళ్ళు ఎవరున్నారు అసలు? సామాన్య కుటుంబం కానీ సామాన్య ఒక పని చేసుకునే వాళ్ళు కానీ బ్రతకగలిగే రోజు అనేది అసలు ఉందా? ఈరోజు వాళ్ళు ఎంత వస్తుంది, రోజువారు ఎంత వస్తుంది, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, అసలు వాళ్ళు బ్రతకగలిగే ఇది లేదు. అంటే ఇక్కడ యువత అందరూ కూడా జగన్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మేము వచ్చిన తర్వాత సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు ఏర్పాటు చేసి యువతకి ఎంతో న్యాయం చేస్తున్నాం అని చెప్తున్నారు కదన్నా, ఎలా ఉంది అసలు? సరే మీరు అడిగారు, ఆయన ఇది వచ్చిన తర్వాత ఒక కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అవ్వాలా ఇప్పుడు వరకు పక్కన తెలంగాణలో కేటీఆర్ది అవుతుంది, కానీ అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచి అసలు ఒక కంపెనీ అయినా ఎస్టాబ్లిష్డ్ అయిందా? అవ్వాలా. ఒక కియా మోటార్సే చంద్రబాబు గారు ఎస్టాబ్లిష్డ్ చేశారు, ఆ ఒక్క కంపెనీ తప్పితే ఇప్పుడు వరకు ఏం అవ్వాలా? డిగ్రీ అవుట్కమ్ కానీ, ఎంబీఏ అవుట్కమ్ కానీ, బీటెక్ అవుట్కమ్ కానీ, ఇతరత్ర గ్రూపులు కానీ, ఇంతమంది వచ్చినా అసలు ఎక్కడుంది జాబ్ అనేది, ఎక్కడుంది అసలు ముందు? ఏంటి అసలు ఇంటి వద్దకే అందరినీ వాలంటీర్ని పంపించి అన్నీ ఇంటి వద్దకే పంపిస్తాము, గడప గడపకి మా ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, ఏంటి అసలు సంక్షేమాలు అన్నీ ఇస్తున్నాము అయినా సరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే? అంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ వాళ్ళు భయపడేవాళ్ళు, కేసులు పెడతారనేది అదర్ పార్టీ మెంబర్స్. ఇప్పుడు ఏంటంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఒక నెంబర్ అడిగినా భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మో మాకేమన్నా కట్ అయిపోతాయేమో, మాకేమన్నా తీసేస్తారేమో అని అంత భయాందోళన ప్రజలు ఉన్నారు. ఎప్పుడో తెలంగాణలో గడీల పాలన అని ఒకటి ఉండేది, గడీల పాలన అంటే ఒక కొంతమంది చేసేవాళ్ళు, వాళ్ళ ఏది అంటే అది వాళ్ళని వాళ్ళ ఇదిలో పెట్టుకునేవాళ్ళు. ఇంత నియంత నిరంకుశ నియంత్రణ పాలన మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూస్తున్నారు ప్రజలు. ఏది ఎప్పుడో బీహార్లో అటువైపు ఉంటాయి కదా, అలా ఇప్పుడు వస్తుంది అన్నమాట. ఏంటి అసలు ఈసారి ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు అసలు? చంద్రబాబు గారు ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలంటే ఒక జాబ్ లేదు, ఒక సామాన్య మానవుడు బ్రతకగలిగే స్థితి లేదు. పోనీ పని చేసుకొని వచ్చి సాయంత్రం ఎవరైనా పని చేసుకొని వచ్చి ఒళ్ళు నొప్పులతో ఏదో ఒకటి కొంచెం మద్యం తీసుకుంటారు. ఆ మద్యం ధర ఎంత ఉండేది ఇదివరకు? 120-130 ఉండేది. ఏది క్వాలిటీ మందు అది? ఇప్పుడు అసలు ఏం వస్తున్నాయి, ఆ బ్రాండ్లు ఏంటివో కూడా ఎవరికి తెలియట్లా. ఇంకోటి జియో నెంబర్ అని వచ్చి ఆపేశారు. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది మనకి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చింది. అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడగలిగే స్వేచ్ఛ ఇచ్చింది, పీస్ఫుల్గా అసెంబ్లీ చేసుకోవడానికి కల్పించింది. కానీ అసలు ఎక్కడైనా ఉందా? అంటే రాజ్యాంగాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు అంటే రాజ్యాంగం ద్వారా కనుక మరి నువ్వు పదవిలోకి వచ్చింది, రాజ్యాంగబద్ధంగానే ఎన్నికలు జరిగి నీకు వచ్చింది. ఆ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నావు అంటే నువ్వు ఎంత ఇదయ్యి ఉండాలి? అది ఖచ్చితంగా మనం చూస్తున్నాం, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారనమాట. ఏంటి ఇలాగ నియంతగా చేసిన వాళ్ళు, ఇదేదో ఉండిద్ది అనమాట. అంజీ సినిమాలో విలను అమృతం తాగితే నీ ఎంతకాలం బతుకుతాం అనుకుంటాడు కదా, అలాగే ఇతను కూడా ఏంటంటే పదవి ఎంతకాలం ఉండిద్ది అనుకుంటున్నారు. 5 సంవత్సరాలు అని ప్రతి దాంట్లో నడిచాయి. నీకు అందించిన పాలన ప్రజలకు మేలు చేయి, ఆ ప్రజలే నీకు వేస్తారో ఇచ్చి, అంతేగాని జనాలను భయాందోళనకి చేసి ఇలాగ అది ఎవరికి శ్రేయస్కరం కాదు. ఏంటి అసలు ప్రస్తుతం ఉన్న రేట్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి అసలు?
మోత మోగుతున్నాయి. ఎలా ఉన్నాయంటే షార్ట్ కట్లో మోత మోగుతున్నాయి. అది మామూలు విషయం కాదు. అది అసలు మాకు కట్టుకెళ్ళే పరిస్థితి లేదు. ఒక యూనిట్ 4 రూపాయలు 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. గ్యాస్ బండ కానీ అవన్నీ పెట్రోల్ కానీ, ఆ పెట్రోల్ మీద అంతకుముందు రోజా గారు అవి తగలబెట్టి ఈ తగలబెట్టి చేశారు. ఏది మరి ఆమె ఏది